ప్రజలారా ఇగో పదకొండు వేల మంది లైవ్ లో చూస్తున్నారు కానీ ఇప్పటిదాకా ఒకలే చూస్తున్నట్టుగా పడ్డది ఒకలే చూస్తున్నట్టుగా పడ్డది ఇగో వాచింగ్ వన్ వాచింగ్ నవ్వు అంటే దాని వెనకాల ఇది ఎక్కువ మందికి రీచ్ కాకుండా ఈ దొంగల ముఠ బగ్స్ రన్ చేస్తుంది అన్నట్టు వెనకాల ఈ దొంగల ముఠ అయితే ఇక్కడ ఏమంటున్నాడు బాధాల పోషెట్టి ఈ వాస్తవాలు జీర్ణించుకోలేక సోషల్ మీడియా పైన పడి మాలాంటి వాళ్ళని ఎట్ ఎట్లా అంటున్నాడు ఒకసారి చూడండి అగో వన్ వాచింగ్ అని పడుతుంది ఒక్కసారి క్షుద్ర విద్య అది సోషల్ మీడియా కాదు క్షుద్ర విద్య దాని బండారం తీస్తాం దాని అంతా తీస్తాం దాని చట్టవేది కార్యకలాపాలని ఇరిసి పోయిలో పెడతాం సమాజానికి కూడా తెలవాలి ఎవరో మంచి చెడ్డానికి చెప్పి ఊకున్నావు రూకం రోజు ఊకం ఇష్టం వచ్చిన పద్ధతిలో దానికొక జర్నలిజం అని పేరు పెట్టి నువ్వు జర్నలిస్ట్ వా ఇదాని దుకాణం ఈ పద్ధత సమాజాన్ని నడిపించేదా ఇప్పుడు క్షుద్ర విద్య ఇవి క్షుద్ర విద్య అంటది ఎట్లుంది కాక ఇవి ఇట్లా పెడితే మండుతుంది మరి ఏం చేయాలి మరి నువ్వు చేసేటువంటి ఈ అరాకిరి పనులు నువ్వు చేసేటువంటి బట్టేవాయి పనులు ఇట్లుంటాయి మేము వాస్తవాలు ప్రజలు చెప్తా ఉన్నాం ఇప్పుడు ఏం చేస్తాడట బాధాల పోసేటంటే ఈ ఈ క్యూ న్యూస్ కానీ తొలి కానీ లేకపోతే వీ సిక్స్ కానీ లేకపోతే రాజ్ న్యూస్ కానీ ఇటువంటి ఛానల్ అన్నిటికీ రిపోర్ట్లు కొట్టి వీటిని ఇప్పటిదాకా చూస్తలేరా పదకొండు వేల మంది పదకొండున్నర వేల మంది లైవ్లో ఉంటే ఒక్కళ్ళు చూస్తున్నట్టుగా చూపిస్తలేదు అంతే రామా దయచేసి ప్రజలారా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైవ్ కొట్టండి ఇది షేర్ చేయండి ఎక్కువ మంది ప్రజలకి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఈ ఈ ఈ దొంగ ప్రాణాలు ఎక్కడ ఇప్పుడు అయామ్ ఏ ట్రోల్ అనేటువంటి బుక్ ఎప్పుడైతే చదువుతూ ఉన్నాడో సోషల్ మీడియా నుంచి ఎట్లా తట్టుకోవాలి ఎట్లా బయటపడాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు నువ్వు తట్టుకోలేవు నువ్వు బయటపడలేవు ఎందుకంటే కేవలం ఉద్యోగాలు వేయాలి అని చెప్పి చెప్పినందుకు ఉస్మాని యూనివర్సిటీలో గెట్టిస్తావు ఇక ఆడ క్రికెట్ టోర్నమెంట్ ఉస్మాని యూనివర్సిటీలో బాతాల పోసెట్టి ఉట్టినట బాల బాలకేసీఆర్ బాలకేసిఆర్ పదిహేడు తారీఖు ఫిబ్రవరి పదిహేడు ఆయన జన్మదినం జనవరి పదిహేడు నాది సరే ఫిబ్రవరి పదిహేడు నాడు ఆయన ఆయన పుట్టినట అని దానికి క్రికెట్ టోర్నమెంట్ పెట్టినాడ ఉస్మాని యూనివర్సిటీలో క్రికెట్ టోర్నమెంట్లు కేసీఆర్ పుట్టినరోజు నాడు పెట్టాల్సిన ఆటలేంటి అబుద్దాల ఆట లేకపోతే దోకేబాజి మాటల ఆట దొంగాట దోపిడాట అబుద్దాలు చెప్పే ఆట దావత్లు ఏటకూరల భోజనాలు కళ్ళు సీసలు పెట్టి ఒకటే దమ్కీలు ఎట్లా తాగుతారు లేకపోతే పర్మిట్ రూమ్లలో ప్రత్యేకంగా టేబుల్ వేసి బృందాల బృందాలు టీంల పుల్ బాటలు పెట్టి ఐదు నిమిషాలలో ఎవరు కథం చేస్తారనేది ఆ గియాటలు పెట్టాలి కానీ ఈ కేటీ ఏది క్రికెట్ ఆడుడు గియాటలు అని నీ 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 దానికి పెట్టేది తెలంగాణ ప్రజలారా నిన్న బాతాల పోసేట్టు చెప్పిన ప్రతిదీ పచ్చి అబద్ధం కేవలం ప్రజలను మభ్య పెట్టడానికి పొదుగాలని చెప్పినాను ఓకే రైట్ ప్రజలరా బాతాల పోషెట్టి చెప్పేటి అన్నీ వే బడాయి మాటలు